ఎన్నో ఏళ్లుగా విశాఖ మన్యంలో సెల్ సిగ్నల్స్ లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు। ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఈకేవైసీ ఆన్లైన్ తప్పనిసరిగా చేయడం వల్ల సమీపంలో గల కొండలపైకి ఎక్కి సిగ్నల్ వచ్చే వరకు స్థానికులు అక్కడే వెయిట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది। మీ సేవా సెంటర్లో సైతం సిగ్నల్స్ రాకపోవడంతో మన్యం వాసులు ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు। విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం ఏజెన్సీ మారుమూల ప్రాంతాలైనటువంటి పెదకోట, పినకోట, అలాగే కివర్ల, జీనవాడ ఈ 4 పంచాయతీల నుంచి రోడ్డు సౌకర్యం ఉందే తప్ప నిజంగా ఎన్నడూ ఒక ఉద్యోగి అయినా నెట్వర్క్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఈరోజు ప్రభుత్వాల ఆదేశాల మేరకు మన ఎంపీడీఓ గారు, ఈఓ గారు ఈ యొక్క అనంతగిరి మండలంలో ఒక 5 టవర్లు శాంక్షన్ చేయడం జరిగిందని మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది। దీనిపై పినకోట సర్పంచ్, పెదకోట సర్పంచ్ వీరిరువురు కలిసి ఈ యొక్క పెదకోట పంచాయతీలో స్థలాన్ని పరిశీలించడం జరిగింది। మరి ఈ ఆదేశాల మేరకు పిఓ గారికి అలాగే ఎంపీడీఓ గారికి సర్పంచులు అధిష్టానం మీద ఒక తీర్మాన పత్రం కూడా ఇవ్వడం జరిగింది। దయచేసి మాకు రోడ్డు సౌకర్యం అంతంత మాత్రంగా ఉన్న కనీసం టవర్ లేక అనేక ఉద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఎన్ఆర్జీ సిబ్బంది అయితేనేమి చాలామంది అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు। దయచేసి ఈ యొక్క టవర్ని శాంక్షన్ చేసి మా యొక్క బాధల్ని అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా తొలగించగలరని హృదయపూర్వకంగా మనం చేసుకుంటున్నాం। నా పేరు సిరగమ అన్నపూర్ణదేవి, పెదకోట పంచాయతీ సర్పంచ్ను। మనకి సెల్ టవర్ గురించి మేము చాలా ఇబ్బందులు పడ్డామండి। ఇప్పుడు మనకి సెల్ టవర్ వచ్చిందని పిఓ గారికి, ఎంపీడీఓ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। టవర్ గురించి వచ్చిందంటే మేము చాలా ఆనందపడుతున్నామండి। మేము ఏ ఫోన్ గురించి అయినా వెలగలపాడు వెళ్ళి మాట్లాడవలసి వస్తుందండి। మాకు పినకోట సర్పంచ్ గారు, పెదకోట సర్పంచ్ నేను ఇద్దరం కలిసి పెదకోట పంచాయతీలో పెడదామని మాట్లాడుకున్నామండి। ఆ స్థలం పరిశీలించాము। ఈ టవర్ ఇచ్చినందుకు ఎంపీడీఓ గారికి, పిఓ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। ఐపీడీఓ పిఓ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు। నా పేరు శ్రీరామ్ గణేష్, నేను పినకోట సర్పంచ్ని। అలాగే నా తోటి సర్పంచ్ పెదకోట శ్రీరామ్ అన్నపూర్ణదేవి గారు, మేమందరూ కూడా ఐటీడీఏ ఈరోజు 15వ తారీఖున సెల్ టవర్లకి ఐటీడీ పిఓ గారు ఆమోదించడం జరిగింది। అలాగే మారుమూల ప్రాంతమైన అటువంటి పెదకోట పంచాయతీ, పినకోట పంచాయతీకి సుమారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సెల్ టవర్ సిగ్నల్ అనేది లేకపోవడం అనేది మాకు ఎంతో బాధాకరమైన విషయం। ఈ విషయం మేరకు ఐటీడీఓ పిఓ గారు చాలా సార్లు మేము కాగితం పూర్వకంగా తీర్మానాలు ఇవ్వడం జరిగింది। మా అదృష్టము లేకపోతే పిఓ గారు మమ్మల్ని పట్ల కనకరించి ఈ రోజుకి మా ఈ 2 పంచాయతీల్లో ఏదో ఒక హెడ్ క్వార్టర్లో సెల్ టవర్ ఓపెన్ చేసి ఈ ల్యాండ్ సర్వే అనేది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరుగుతుంది। అలాగే కాకుండా ఈ అనంతగిరి మన ఎంపీడీఓ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు పెదకోట పంచాయతీలో ఈరోజు ల్యాండ్ సర్వేకి వచ్చి ఈ ల్యాండ్ దగ్గర నుంచి మేము మాట్లాడుతున్నాం। ఏమన్నది అంటే గతం ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మాకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నుండి మాకు ఈరోజు గుర్తించి కనీసం సెల్ టవర్లు ఏర్పాటు చేయమని మేము ఎన్నోసార్లు అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది। ఈ రోజుకి మాకు వచ్చిందని మేము అనుకుంటున్నాం। ఐటీడీఓ పిఓ గారు ఆదేశాల మేరకు ఎంపీడీఓ గారికి 2 పంచాయతీ నుంచి తీర్మానించడం జరిగింది। ఈరోజు మేము ఐటీడీఓ పిఓ గారికి ఒకటే మాట్లాడుతున్నాం, సార్ మీరు ఉండేటప్పుడు మీ హయాంలో మాకు సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారనేసి ఒక నమ్మకంతో ఈరోజు మేము ల్యాండ్ పొజిషన్ ల్యాండ్ చూపించడం జరుగుతుంది। ఎప్పుడు కూడా ఎన్నడూ